Hello everyone, welcome to Shiny India RK tutorial. Neen me RK Sani. Friends, andariki munduga good morning friends. So ee roju manamu 21 January 2019 ki sambandhinchina current affairs vivida patrikallo vachinatvanti mukhyamaina amshala samaharame mana ee current affairs friends. Okay na, exam point of view lo untundi, evaru kuda miss kavaddu, chivari varaku chudandi friends. Meeku nachithe mee friends tho kuda share cheskondi. Okay na, class lo keldam. సో ముందుగా అంతర్జాతీయం మరియు జాతీయం ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన చెక్ రిపబ్లిక్ ప్రధాని ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆండ్రెస్ బాబీస్, ఆప్షన్ ఏ ఆండ్రెస్ బాబీస్ చెక్ రిపబ్లిక్ ప్రధాని. వివరాలు చూద్దాం. భారత్ చెక్ రిపబ్లిక్ మధ్య మైత్రికి రక్షణ విభాగంలో సహకారమే కీలక పునాది అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చెప్పారు. ఆయుధాల రూపకల్పన ఉత్పత్తిలో రెండు దేశాలు పరస్పర సహకారం అందించుకోవాలని భారత్లో పర్యటిస్తున్న చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి ఆండ్రెస్ బాబీస్ శనివారం ఇక్కడ రాష్ట్రపతి భవన్లో కోవింద్తో సమావేశమవడం జరిగింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న విక్రేత కొనుగోలుదారు సంబంధాలు ఉమ్మడి ఆయుధ ఉత్పత్తి స్థాయికి విస్తరించాలని కోవింద్ అభిలాషించడం జరిగింది. భారత వృద్ధి పథంలో చెక్ రిపబ్లిక్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి కూడా రెండు దేశాలు అభిప్రాయపడ్డాయి. నెక్స్ట్ వన్, 2022 నాటికి దివ్యాంగులకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ఉపరాష్ట్రపతి. అయితే మొదటి కేంద్రము ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నెల్లూరు ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి నెల్లూరు ఆంధ్రప్రదేశ్. వివరాలు చూద్దాం. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. సమాజం కూడా వారి అభివృద్ధికి చేయూతనందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వము 2022 నాటికి 25 లక్షల మంది దివ్యాంగులకు శిక్షణ ఇచ్చే విధంగా నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. వచ్చే నెల నెల్లూరులో ఒక కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వము దివ్యాంగుల రిజర్వేషన్లను 3 నుంచి 4% పెంచిందన్నారు. మాదాపూర్ శిల్పకళ వేదికలో శనివారం రాత్రి భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత సమితి ఆధ్వర్యంలో మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల రిక్టర్ స్కేల్పై 6.7 రేటింగ్ నమోదైన భూకంపము ఎక్కడ సంభవించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చిలీ. చిలీ అనే దేశంలో రిక్టర్ స్కేల్ పైన 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాము. చిలీలో శనివారం రాత్రి భూకంపం సంభవించింది. భూకంప రేఖనిపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి ప్రాణనష్టము సంభవించినట్లుగా సమాచారము అందలేదు. చిలీలోని కోంక్యూ బోకు 15.6 కిలోమీటర్ల దూరంలో 56 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో కోంక్యూబో తీరంలో నివసించేవారు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వము ఆదేశించింది. తర్వాత ఆదేశాలను రద్దు చేసింది. సునామీ సృష్టించే తీవ్రత తీవ్రమైన భూకంపం కాదని వారు తేల్చివేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో విదేశీ విభాగంలో ఏ భారతీయ చిత్రము నిలిచింది? ఇటీవల నిర్వహించినటువంటి కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ ఫిల్మ్స్ నుంచి బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో విదేశీ చిత్రంగా నిలిచినటువంటి భారతదేశ చిత్రం ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రోబో 2.0. వివరాలు చూద్దాము. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.0 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రము మరో అరుదైన ఘనత కూడా సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రాల్లో బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ గాను విదేశీ విభాగంలో 2.0 నామినేట్ అయినట్లుగా ఈ సినిమా సౌండ్ డిజైనర్ రసూల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మెల్బోర్న్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మెల్బోర్న్లో జరుగుతున్న
ఆస్ట్రేలియన్ ఓపెన్లో ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి ముఖం పట్టిన దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మరియా షరపోవా. వివరాలు చూద్దాం. ఆస్ట్రేలియన్ ఓపెన్లో మరో సంచలనం నమోదైంది. దిగ్గజ క్రీడాకారిణి మరియా షరపోవా ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. 22 ఏళ్ల ఆష్ బార్టీ చేతిలో షరపోవా ఓడిపోయింది. షరపోవాపై 4-6, 6-1, 6-4 తేడాతో ఆష్ బార్టీ విజయం సాధించింది. ఈ విజయంతో ఆమె తొలిసారిగా గ్రాండ్ స్లామ్ క్వార్టర్స్ ఫైనల్కు చేరినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, భారతదేశం నుంచి దక్షిణ ధృవాన్ని ఇటీవల చేరుకున్న మొట్టమొదటి ఐపీఎస్ అధికారి ఎవరు? బటన్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అపర్ణ ఐపీఎస్, ఈమొక ఐపీఎస్ అధికారి. వివరాలు చూద్దాం. భారత్కు చెందిన ఒక ఐపీఎస్ అధికారిని దక్షిణ ధృవానికి చేరుకున్నారు. ఇండో టిబిటియన్ బోర్డర్ పోలీస్ డిఐజీ అపర్ణ కేఆర్ జనవరి 13వ తేదీన దక్షిణ ధృవానికి చేరుకున్నారు. ఈమె 2002లో యూపీ క్యాడర్ ఐపీఎస్ అధికారినిగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని డెహ్రాడూన్లోని ఐటీబీపీ నార్థన్ ప్రోటియర్ ప్రధాన కార్యాలయం నేడు ప్రకటించింది. ఈ అరుదైన ఘట్టాన్ని సాధించిన తొలి మహిళ ఐపీఎస్ అధికారిగా కూడా అపర్ణ నిలిచినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా సినిమా ఎక్కడ ప్రారంభించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర. సో ముంబైలో ప్రారంభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాలు చూద్దాము. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్న డైలాగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతుంది. ముంబైలో శనివారం ఈ ముజియాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జోష్ ఎలా ఉంది అని అడిగారు. ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఊరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలోని డైలాగ్ అది. సో ఓ మేజర్ మరో జవాన్తో జోష్ ఎలా ఉంది అని అడుగుతారు. అందుకు గాను సదరు జవాన్ హాయ్ సార్ అని సమాధానించినటువంటి ఒక డైలాగ్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, భారతదేశ ప్రముఖ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం ఏ దేశానికి చెందిన నికో రిసోర్సెస్ సంస్థని ఒప్పందం నుంచి వైదొలగాలని సూచించింది. ప్రముఖ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం రిలయన్స్, ఓకేనా, మన దేశానికి సంబంధించిన రిలయన్స్ ఏ దేశానికి చెందినటువంటి రికో రిసోర్సెస్ సంస్థ ఒప్పందం నుంచి వైదొలగాలని సూచించింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కెనడా. ఆన్సర్ ఆప్షన్ సి కెనడా. వివరాలు చూద్దాం. గ్యాస్ ఉత్పత్తి క్షేత్ర అభివృద్ధికి అయిన వ్యయాన్ని చెల్లించడంలో విఫలం కావడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని నికో రిసోర్స్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ కోరింది. దీనికి కెనడాకు చెందిన నికో రిసోర్స్ స్పందిస్తూ మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని ప్రతిపాదించింది. అప్పుల్లో కురుకుపోయిన నికో రిసోర్సెస్ నిధుల వేటలో భాగంగా ఆర్ క్లస్టర్, శాటిలైట్ క్లస్టర్, ఎంజే డెవలప్మెంట్లో వాటాలను విక్రయించేందుకు ప్రయత్నించింది, విఫలమైంది. ఈ నేపథ్యంలో నికో నిధులు సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో సంయుక్త ఒప్పందంలో నిబంధన ప్రకారము నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ప్రధాని ఇటీవల 10 ఇయర్స్ ఛాలెంజ్ని 5 ఇయర్ ఛాలెంజ్గా మార్చి ఏ విషయంపైన కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్థిక అభివృద్ధి పైన. ఏంటది ఆప్షన్ బి ఆర్థిక అభివృద్ధి పైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివరాలు చూద్దాం. ఆర్థిక అభివృద్ధిలో భారత్ అత్యంత వేగంగా ముందుకెళ్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అత్యల్పంగా ఆర్థిక వృద్ధి రేటున్న 5 దేశాల సరసన ఉన్న దేశాన్ని ఇప్పుడు అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న దేశంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి 10 ఇయర్స్ ఛాలెంజ్ను మోదీ 5 ఇయర్స్ ఛాలెంజ్గా మారుస్తూ బూత్ స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, బూత్ స్థాయి కార్యకర్తలతో ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వన్, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు క్రీడ ఇటీవల సాధించిన రికార్డు ఏది? ఆన్సర్
ఆప్షన్ బి గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఓకేనా, గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది జల్లికట్టు క్రీడ. వివరాలు చూద్దాం. సంక్రాంతిని పురస్కరించుకొని తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. 2000 ఎద్దులతో ఆదివారం జల్లికట్టును నిర్వహించడంతో ఈ రికార్డు గిన్నిస్ రికార్డులు చోటు దక్కించుకుంది. ఈ కార్యక్రమాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి జెండా ఊపి ఆదివారం ప్రారంభించారు. పుదుక్కోట్టాయ్ తిరుచి మధురై నుంచి వచ్చిన సుమారు 2000కు పైగా ఎద్దులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ ఇతర అంశాలను చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్తో చూద్దాం. ఇందులో మొదటిది, యువ శాస్త్రవేత్తలను స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు గాను డేర్ టు డ్రీమ్. ఓకేనా, అంటే యువ శాస్త్రవేత్తలను స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, ఏవైతే అంకుర కంపెనీలు అంటాం కదా, సో వాటిని ప్రోత్సహించేందుకు గాను డేర్ టు డ్రీమ్ అనే పేరుతో ఏ సంస్థ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. మరి ఆ సంస్థ పేరేంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డిఆర్డిఓ. ఆప్షన్ ఏ డిఆర్డిఓ. వివరాలు చూద్దాం. రక్షణ రంగంలో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు అత్యాధునిక టెక్నాలజీల అవసరం ఎంతైనా ఉందని డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాంటి టెక్నాలజీలను దేశీయంగానే రూపొందించేందుకు లేదా సంపాదించుకునేందుకు యువ శాస్త్రవేత్తలను స్టార్టప్ కంపెనీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. రేపటి తరం టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు డిఆర్డిఓ డేర్ టు డ్రీమ్ అనే పేరుతో ఒక పోటీని కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెక్స్ట్ వన్, ఇటీవల నిర్వహించిన తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వపు సదస్సులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరు అందుకున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజేంద్ర సింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి రాజేంద్ర సింగ్. వివరాలు చూద్దాం. నగరంలోని హెచ్ఐసిసిలో జరిగిన తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు ముగిసింది. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ చేతుల మీదుగా యూత్ అచీవర్ అవార్డులను రెజ్లర్ బబితా పోగట్, మలావత్ పూర్ణలకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్కు ఇవ్వడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, దక్షిణాపథంలో సామ్రాజ్యాలు రాజులు వాటి కట్టడాలు అనే అంశంపైన 2 రోజులు అంతర్జాతీయ సదస్సు ఏ సంస్థ నిర్వహించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్. ఏంటది? ఆప్షన్ సి డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్. వివరాలు చూద్దాం. నాటి సంస్కృతి చరిత్ర సాంప్రదాయాలు జీవన విధానాలను కళ్ళ ముందు ఆవిష్కరించే ప్రాచీన కట్టడాలు కనుమరుగైపోతున్నాయని వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓకేనా, సో ఉన్న కొద్దిపాటి కట్టడాలపై నేటి తరానికి అవగాహన కల్పించాలని వాటిని కాపాడుకోవడంలో వివిధ వర్గాలను భాగస్వామ్యులను చేయాలని పిలుపునిచ్చారు. దక్షిణ పథంలో సామ్రాజ్యాలు రాజులు నాటి కట్టడాలు అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శనివారం ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం సామాజిక బాధ్యతలో భాగంగా రివీవ్ పేరిట చేనేత కళాకారుల కోసం వారికి చేయూతనివ్వడానికి ఒక వెబ్సైట్ను కూడా రూపొందించింది. అయితే ఆ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మైక్రోసాఫ్ట్. వివరాలు చూద్దాం. చేనేత కళాకారులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సరికొత్త డిజైన్లపై దృష్టి సారిస్తే వారి ఉత్పత్తులకు మరింత ఆదరణ లభిస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు. ఈ కామర్స్కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యతగా చేనేత కళాకారుల కోసము చేపట్టిన రివీవ్ ప్రాజెక్టులో భాగంగా చేనేత కార్మికుల కోసం ఈ కామర్స్ వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో గణతంత్ర వేడుకల్లో భాగంగా భారతీయ వాయుసేన నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఏ పేరు
పెట్టారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, నో యువర్ ఫోర్సెస్. నో యువర్ ఫోర్సెస్. వివరాలు చూద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారతీయ వాయుసేన నో యువర్ ఫోర్సెస్ కార్యక్రమాన్ని హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అక్కడ కేంద్రంలో జరిగే శిక్షణ తదితర కార్యక్రమాలను తెలిపేందుకు విమానాల ప్రదర్శన ఏర్పాటు చేసింది. అగ్నిమాపక చర్యలు, రాడార్ వ్యవస్థ, పనితీరు సంబంధించిన వాహనాలతో పాటు చేతక్ హెలికాప్టర్, కిరణ్ MK-1, PC-7, MK-2 విమానాలను కూడా ప్రదర్శనలో ఉంచారు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అయ్యాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇందులో మొదటిది, సుమారు 1000 కిలోమీటర్ల నుంచి వలస వచ్చే బ్లాక్ ఐబీస్ పక్షి ఇటీవల రాష్ట్రంలో ఎక్కడ కనిపించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, విజయవాడ. వివరాలు చూద్దాం. విజయవాడ నగర శివారు పెనమాలూరులోని పొలాల్లో శనివారం బ్లాక్ ఐబీస్ అనే అరుదైన వలస పక్షి సందడి చేసింది. తలపై ఎర్రని జుట్టుతో జుట్టుకు తోడు శరీరం అంతా ఉన్నితో కప్పేసినట్లు ఉండి నీలం రంగు రెక్కలతో స్థానికులను ఆకట్టుకుంది. సాధారణంగా ఈ పక్షులు కాఫీ తోటలున్న ప్రాంతాల్లో అధికంగా సంచరిస్తుంటాయి. సుమారు 1000 కిలోమీటర్ల మేరకు వలస వెళ్తాయి. జనవరి ఫిబ్రవరి నెలల్లో ఎక్కువగా దర్శనమిచ్చేవి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే జనవరి ఫిబ్రవరిలో ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, జనవరి 29 నుంచి ట్రయల్ ప్రొడక్షన్కి సిద్ధమైన దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్స్ దిగ్గజ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, కియా మోటార్స్. ఓకేనా? ఆప్షన్ బి, కియా. వివరాలు చూద్దాం. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్స్ దిగ్గజం కియా మోటార్స్ భారత్లోని తన మొదటి యూనిట్లో ఈ నెల 29వ తేదీన ట్రయల్ ప్రొడక్షన్కు సిద్ధమైంది. మార్చిలో మొదటి కారు మార్కెట్లోకి రాబోతుందన్న నేపథ్యంలో ఈ ట్రయల్ ప్రొడక్షన్ ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతపురం జిల్లా పెనుగొండ మండలము ఎర్రమంచిలో మెగా ఆటోమొబైల్స్ ఉత్పత్తి యూనిట్ పనులకు 7.5 క్రితము కియా మోటార్స్ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ రాయితీలు, ఇతర సహాయంతో సంబంధిత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లుగా తెలిసింది. నెక్స్ట్ వన్, ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులో అంతర్జాతీయ హాట్ బెలూన్ ఫ్రెండ్స్, ఇది హాట్ బెలూన్. ఇక్కడ కొంచెం మిస్టేక్ పడింది. ఓకేనా? అంతర్జాతీయ హాట్ బెలూన్ ఫెస్టివల్కి ఎన్ని దేశాల ప్రతినిధులు పాల్గొనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకేనా? 14 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ యొక్క అంతర్జాతీయ హాట్ బెలూన్ ఫెస్టివల్కి హాజరైనట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. ఆంధ్ర ఊటీ అరకులో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ గాలి బుడగల ఫెస్టివల్ రెండో రోజు కూడా ఉత్సాహంగా కొనసాగుతుంది. గగన విహారాలు, పారాగ్లైడర్లు విన్యాసాలు చూపరులకు కన్విన్స్ చేశాయి. 1200 మీటర్ల ఎత్తుకు బెలూన్లు ఎగరడంతో గాలిబుడగల్లో ప్రయాణించిన వారు అరుదైన అనుభూతి చెందారు. NTR మైదానం నుంచి అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, మలేషియా, బెల్జియం, థాయిలాండ్, ఇటలీ, ఆస్ట్రేలియా, నెదర్లాండ్ తదితర 14 దేశాలతో పాటు భారత్కు చెందిన 3 పైలట్లు 20 గాలిబుడగల్లో పర్యాటకులను ఎక్కించుకొని కొన్ని నిమిషాల వ్యవధిలో నింగిలోకి వెళ్ళి సందడి చేసినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో నిర్వహించే పక్షుల పండుగను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వివరాలు చూద్దాం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వేదికగా 3 రోజుల పాటు నిర్వహించే పక్షుల పండుగను ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పక్షుల పండుగకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల మంది సందర్శకులు వస్తుంటారని, పండుగ సందర్భంగా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ తప్పకుండా సందర్శకులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్,
దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఏ రోజున ఆవిష్కరణ చేయుటకు విగ్రహ నిర్మాణ కమిటీ నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి 26. ఎప్పుడు ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ జనవరి 26న. వివరాలు చూద్దాం. దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహాన్ని జనవరి 26న ఆవిష్కరించనున్నారు. దాసరి విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో పాలకొల్లులో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో చలనచిత్ర రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నారు. దాసరి శిష్యుడు సీనియర్ నటుడు మోహన్ బాబు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో దాసరి సంగీత విభావరి కార్యక్రమం జరగనుంది. దాసరి అభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనం జాతీయ అంతర్జాతీయ ఇతర అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ని చూసాము. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ ఒక జీకే బిట్ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ బిట్, తప్పకుండా 1 మార్క్ ఖచ్చితంగా వచ్చేటువంటి టాపిక్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మరి అదేంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ పరిశోధన సంస్థలు ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, అవేంటో చూద్దాం. మొదటగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? కలకత్తా. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంది. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్లో ఉంది. ఆరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? జోధ్పూర్ రాజస్థాన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్రీ డెహ్రాడూన్లో ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ టెక్నాలజీ బెంగళూరులో ఉంది. నెక్స్ట్ వన్, ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉంది. హిమాలయ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిమ్లా హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? భోపాల్ మధ్యప్రదేశ్. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్, జీబీ పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? ఆర్మోరా ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ వన్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? నాగ్పూర్. నెక్స్ట్ వన్, సలీం అలీ పక్షి సంరక్షణ లేదా పరిరక్షణ కేంద్రము ఎక్కడ ఉంది? కోయంబత్తూర్లోని అనై కటీలో ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా 1 మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 21 జనవరి 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, అంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా. అంతేకాకుండా ప్రతి టాపిక్ పైన చేసినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో కాకుండా ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఇండియన్ పాలిటీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జాగ్రఫీ హిస్టరీ పాలిటీ అన్నీ కూడా ప్రతి వీడియో కూడా నేను ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అన్నీ చూడండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.